బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి స్వర్ణమాల పాత్రి మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు మహిళా ధ్యాన మహాచక్రం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రపంచ మహిళలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం వల్ల మనం ఏం తెలుసుకుంటాము ఈ ఈరోజున ప్రపంచంలో యువతులు ఈ స్త్రీతత్వం అనే దాన్ని అంగీకరించే స్థితిలో లేరు సృష్టి అందించిన ఒక వరంగా భావించవలసిన ఈ స్త్రీతత్వాన్ని వాళ్ళు ఒక అడ్డుగా అనుకుంటున్నారు అలాంటి స్థితి నుంచి ఆ ఆలోచన విధానం నుంచి మార్పు రావడానికి ఈ ధ్యానం అనేది ఎంతో ఉపయోగపడుతుంది ప్రతి స్త్రీ కూడా తన యొక్క తత్వాన్ని పూర్తిగా అంగీకరించగలగాలి అది అంగీకరించకపోవడం వల్లే ఈరోజు యువత పీసీఓడి ప్రాబ్లమ్స్ అనండి లేదా ఈ పీరియడ్స్ టైంలో ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్కి ఫేస్ చేస్తున్నారు ఇవన్నీ ఎందుకు ఫేస్ చేస్తున్నారు అనంటే వాళ్ళు అంగీకరించలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ధ్యాన సాధన ద్వారా తనలో ఉన్న ఆ స్త్రీ తత్వాన్ని అంగీకరించే స్థితి అనేది ప్రతి ఒక్క స్త్రీకి వస్తుంది అలాగే ప్రతి పురుషుడు కూడా తనలో ఉన్న ప్రకృతి అంటే సహనము క్షమ దయ కరుణ ఇలాంటి అన్ని గుణాలని అభివృద్ధి చేసుకోవాలన్నా స్త్రీని చూసి ఆ సహనాన్ని ఆ క్షమా గుణాన్ని నేర్చుకోవాలన్నా కూడా ధ్యాన సాధన అనేది ఎంతో ఉపయోగపడుతుంది అందుకే ఈరోజున గారు ఊరూరో తిరిగి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ధ్యానం అందించాలి అనే ఆ ప్రయత్నంలో నలభై సంవత్సరాల నుంచి కూడా అవిరళ కృషి చేస్తూ ఉన్నారు ఆయనతో పాటు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఈ ధ్యానాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళలో వచ్చిన మార్పులు కానీ ఆలోచన విధానంలో వచ్చిన మార్పులే కానీ వాళ్ళ జీవితంలో వచ్చిన మార్పులే కానీ జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకున్న తర్వాత ఆ విధానాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందించాలని పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరు ఒక్కసారి ధ్యానం చేస్తే చాలు తనకు తెలిసిన దాన్ని పక్క వాళ్ళకి చెప్పడానికి ఎక్కువ ఎన్నో పుస్తకాలు చదవాల్సిన అవసరమూ లేదు ఎంతోమంది చెప్పిన పాఠాలను వినాల్సిన అవసరమూ లేదు ఎప్పుడైతే సాధన చేస్తారో అప్పుడే తనలో ఉన్న ఆ శక్తిని తెలుసుకోవడం జరుగుతుంది దాని ద్వారా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ధ్యానాన్ని అందించటం అనేది జరుగుతూ ఉంది ఎంతోమంది ఎన్నో రకాలుగా జీవితంలో మార్పులు అనేవి వచ్చినాయి మా అమ్మగారు సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది అప్పుడు ఆవిడ వాకర్తో నడుస్తున్న మనిషి అలాంటి ఆవిడ ఈరోజు ఇప్పుడు ఆవిడ వయసు తొంభై ఏళ్ళు ఈ తొంభై ఏళ్ళ వయసులో ఆవిడ ఒక అంతస్తు ఎక్కగలిగే స్థితిలో ఆవిడ ఉన్నారు అంటే మరి అంతకన్నా ఆరోగ్యం మనకు కావాలా ఈ ఆరోగ్యాన్ని మనం పొందాలి అని అంటే ధ్యాన సాధనే దానికి మెయిన్ కారణం అలాగే ఈ మహిళా ధ్యాన మహాచక్రంలో ప్రపంచమంతటి నుంచి కూడా ధ్యానులందరూ ఒక్క దగ్గరికి వచ్చి వాళ్ళ అనుభవాలని పంచుకోవడమే కాకుండా వాళ్ళ జ్ఞానాన్ని అందరికీ అందించటం జరుగుతోంది అంటే సంవత్సరమంతా మనం చేసిన ధ్యానం కన్నా కూడా ఈ ధ్యాన యజ్ఞంలో పాల్గొనడం ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని మనం పొందే అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధ్యాన యజ్ఞానికి తమవంతుగా తన్ మన్ ధన్ ఏదైనా సరే ఏ విధంగా మనం సహాయం చేయగలిగితే ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళము సహాయం చేయాలి వేల మంది వస్తారు అందరికీ కూడా రెండు పూట్ల భోజనము ఒక టిఫిన్ కార్యక్రమము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది అలాగే ఉండటానికి వసతి కల్పించటం జరుగుతుంది తర్వాత అందరికీ కూడా ధ్యానాన్ని నేర్పించడం జరుగుతుంది సో ఇవన్నీ కార్యక్రమాలు జరగాలంటే అన్ని రకాలుగా అందరి సహకారము కావాలి ధ్యానము తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యాన యజ్ఞము నా బాధ్యత ఇది నా ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం అయితే నేను ఎంత బాధ్యత తీసుకుంటానో అంత బాధ్యతని నేను ఈరోజు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రతి ఒక్కళ్ళు భావించవలసిన సమయం ఇది ఎప్పుడైతే మనమందరము అలా అనుకుని ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతామో అప్పుడు అది ఎంతో దిగ్విజయంగా మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము ఇక ముందు కూడా చేస్తాము ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శాకాహారిగా మారే వరకు అలాగే ధ్యాన సాధన చేసే వరకు ఈ కార్యక్రమం అనేది ఇలా జరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు దీన్ని అందుకోవాలి అందుకుంటారని ఆశిస్తూ నేను తెలియజేస్తున్నాను అలాగే నా జీవితంలో లాస్ట్ జూన్లో నేను కింద పడిపోవటం ద్వారా నా మోకాలకి పెద్ద దెబ్బ తగిలింది అలాగే ఆ లోపల కాటిలే జరిగిపోయింది అని నేను స్టిక్ పట్టుకుని నడవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఈ రోజున మళ్ళీ మామూలుగా నేను తిరగలుగుతున్నాను అని అంటే ధ్యానమిచ్చిన ధైర్యమే ఆ స్థైర్యమే నన్ను ఈ రోజున ఇలా నిలబెట్టింది నేను ఈ రకంగా మా అబ్బాయి ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఎంతో ఎత్తు నుంచి కింద పడటం జరిగింది అయినా కూడా తన అప్పుడు ఏమీ జరగలేదు ఆ తర్వాత చిన్న యాక్సిడెంట్లో చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి అది అతకడానికి అతనికి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పట్టింది ఎన్నో ఆపరేషన్స్ అయినాయి అయిన తర్వాత కానీ అది సెట్ అవ్వలేదు అయినా కూడా ఫేస్ చెయ్యగలిగాడు అంటే ధ్యానం వల్లనే అని నేను నమ్ముతాను అలాగే అతను ఒకప్పుడు చదువులో ఎంతో వెనుకబడి ఉండి చదవదు అన్న పిల్లవాడు ఆ చదువులో ధ్యాన సాధన తర్వాతే దానిలోకి రావడం జరిగింది చదువుల్లో మార్పు అనేది వచ్చింది అలాగే ఆ యాక్సిడెంట్ తర్వాత కూడా రోజున తన కింద ఒక పది మంది పని చేస్తూ వాళ్ళందరికీ ఉపాధి కల్పించి తన జీవితాన్ని తను హాయిగా జీవించగలుగుతున్నాడు అంటే ఆ యాక్సిడెంట్ తర్వాత కూడా ఫ్యాక్టరీని ఆ చేత్తోనే అలా ఉండి కూడా తను నడిపించగలిగాడు అంటే ఆ ధ్యానం ఇచ్చిన స్థైర్యమే అని నేను నమ్ముతాను అలాగే మా జీవితంలో ఎన్నెన్నో మార్పులు ఈ ధ్యాన సాధన తర్వాత ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ మార్పు అనేది వస్తుంది సాధన చేస్తే దీనికి మెయిన్గా కావాల్సింది సాధన 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 ఈ సాధన అనే దానిని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి ఎప్పుడు కూడా ఎలా అయితే మనం రోజు స్నానం చేస్తున్నామో భోజనం చేస్తున్నామో అంతే ముఖ్యమైన విషయంగా ఈ ధ్యానము ప్రత్యేకమైన కార్యక్రమం కాదు మన జీవితంలో అతి ముఖ్యమైన భాగము ప్రతి ఒక్కళ్ళు భావిస్తూ అది సాధన చేసినప్పుడు ఈ రోజున కరోనా విపత్తు ఇంత విపరీతంగా ఉన్నా కూడా జానులు అందరూ కూడా ఇంత ధైర్యంగా ఇంత ఆనందంగా ఎన్నెన్నో జూమ్ క్లాసుల్లో అటెండ్ అవుతూ అందరికీ ఈ ధ్యానాన్ని అందిస్తూ ఈ జ్ఞానాన్ని పంచుతూ ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు అంటే దానికి ముఖ్య కారణము ఈ ధ్యానమే ధ్యానం ద్వారా వచ్చిన ఆత్మస్థైర్యమే ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తన జీవితాన్ని ఆనందంగా జీవించటం అనేది ధ్యానం ద్వారా పొందవచ్చు దాని ద్వారా తొందరగా మనం ఆ స్థితికి వస్తాము ధ్యాన సాధన లేని వాళ్ళందరూ వేరుగా ఉన్నారంటే అలా అలా ఏం కాదు కానీ ఎలాంటి వాళ్ళకైనా ధ్యానం అనేది ధైర్యాన్ని స్థైర్యాన్ని ఆనందాన్ని అందిస్తుంది స్నేహాన్ని అందరితో మైత్రీ భావనని అందిస్తోంది ఎక్కడెక్కడి వాళ్ళందరూ కూడా ఒక ఆత్మీయ బంధువుల్లాగా అంత అద్ అద్భుతంగా ఒక కుటుంబం కుటుంబంలాగా ఉండగలుగుతున్నాము అంటే ఈ ధ్యానం వల్లే అది సాధ్యమయ్యింది లేనప్పుడు నా విషయంలో నేను ఆలోచిస్తే నా ఇల్లు నా ఇంటి చుట్టూ ఉన్న నా కుటుంబ సభ్యులు లేదా మా రిలేటివ్స్ అంతవరకే ఉండేదాన్ని కానీ నేను అన్ని ఊళ్ళల్లో అందరితో కూడా ఈరోజు అంత స్నేహాన్ని అంత భావాన్ని ఏర్పరచుకోగలిగాను అని అంటే మాత్రం నాకు ఈ ధ్యానం వల్లే అది సాధ్యమయ్యింది సో ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఈ మహిళా ధ్యాన మహాచక్రాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేసుకుందాం ఒక ఇల్లాలు ధ్యానం చేస్తే ఆ ఇంటికి వెలుగు అదే ఇంటింత ధ్యానం ఉందనుకోండి ఆ ప్రపంచానికే వెలుగును అందించగలము ఎందుకంటే ఒక స్త్రీ ధ్యాని అయినప్పుడు ఆ కుటుంబం అంతా ధ్యాన కుటుంబం అవుతుంది అదే ఒక పురుషుడు ధ్యానం చేశాడంటే తన వరకు తను చేసుకుంటాడే కానీ మొత్తం అందరినీ మార్చాలి అనే ఆ ఆలోచన అతనికి అంతగా ఉండకపోవచ్చు కానీ స్త్రీ ఒక తల్లిగా తన బిడ్డలకి ఆ ధ్యానాన్ని అందించగలుగుతుంది అలాగే ఆవిడ చేసిన ఆ వంట తినడం ద్వారా కూడా మిగతా వాళ్ళందరిలో కూడా ఆలోచన విధానం మారే అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఎవరికైనా కూడా ధ్యానం కావలసినదే ఎందుకు అనంటే అన్నీ బాగున్నప్పుడు అందరం బాగుంటున్నాము కానీ ఏ కొంచెం తేడా వచ్చినా కుప్పకూలిపోతున్నారు భయపడిపోతున్నారు ఈ రోజున విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఎందుకు ఆత్మస్థైర్యం లేకే కానీ ధ్యానం చేసిన విద్యార్థి తనతో పాటు పది మందిని ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు అలాగే ఒక గృహిణి తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ధైర్యాన్ని అందించగలుగుతుంది ఒక వ్యాపారస్తుడు నష్టమా లాభమా అని ఆలోచించకుండా ధైర్యాన్ని కూడా తీసుకునైనా సరే ముందుకు వెళ్ళగలుగుతాడు ఒకరోజు నష్టం రావచ్చు రెండో రోజు లాభం వస్తుంది అని తన మీద తనకి నమ్మకం శక్తి మీద తనకి నమ్మకం ఏర్పడటానికి ఈ ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది అలాగే విద్యార్థికి కాన్సన్ట్రేషన్ కావాలి ఏకాగ్రత కావాలి అంటే ఈ ధ్యాన సాధన ద్వారా ఎప్పుడైతే ఆ విద్యార్థి శ్వాస మీద ధ్యాస అని పెడతాడో ఆ క్షణమే అతనికి ఏ పని చేస్తున్నాడో దాని మీద పూర్తి ధ్యాస అనేది తప్పకుండా వస్తుంది ఆ ధ్యాస లేకపోవడం వల్లే నలభై మంది విద్యార్థులకి ఒకే టీచర్ చెప్పినా కూడా ఒక్కడే ఫస్ట్ ర్యాంకు రాగలుగుతున్నాడు ఆ ధ్యాస అనేది పెరిగినప్పుడు ఎక్కువ మంది ఆ స్థితికి అంటే అత్యద్భుతమైన తమ శక్తి సామర్థ్యాలను తెలుసుకుని వాటిని ఉపయోగించి ఎంతో అద్భుతమైన జీవితాన్ని జీవించగలుగుతారు అలాగే అక్కడ ఏ పని చేస్తున్న వాళ్ళైనా సరే ఏకాగ్రతగా పనిచేసాము అంటే అది అద్భుతంగా జరిగే అవకాశం ఉంది ఒక చిత్రకారుడు ఆ చిత్రాన్ని గీస్తున్నప్పుడు పూర్తి ధ్యాసతో అతను దాన్ని చేయగలిగితే ఎంతో అద్భుతమైన ఆ చిత్రము అనేది తయారవడానికి అవకాశం ఉంది అన్నిటికీ మూలము ఏంటంటే ధ్యానము ధ్యానం ద్వారా మనం అంతర్ముఖ యానం చేసి మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకునే అవకాశం ఉంది సో అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని ఈ మహిళా ధ్యాన మహా చక్రాన్ని ఉపయోగించుకుని అందరూ తమ జీవితాన్ని అత్యద్భుతంగా జీవిస్తారని ఆశిస్తూ వేరే ఎలాంటి నియమ నిబంధనలు ఏమీ లేవు కానీ ఒక్కటే శాకాహారం మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది శాకాహారము ఎందుకు తీసుకోవాలి అనంటే మానవుడి జీర్ణ వ్యవస్థే శాకాహారానికి సంబంధించిన విధంగానే ఉంది కానీ మనం అలవాటు పడిపోయి మాంసాహారం లేకపోతే బలం లేదనో లేదా ఆరోగ్యము ఉండదు అనే ఆ భావన ఈరోజున డాక్టర్స్ కూడా మాంసాహారాన్ని తీసుకోండి అంటూ సజెస్ట్ చేస్తున్నారు కానీ మానవుడి జీర్ణ వ్యవస్థ ఆ విధంగా లేదు ఎలా అంటే క్రూర జంతువుకి ఈ పేగు అనేది ఇంత పెద్దగా ఉండదు దానికి మన మానవుడికి ఉన్న ఇంత పెద్దగా ఉన్న ఈ జీర్ణ వ్యవస్థ వల్ల ఈ తీసుకున్న ఆహారము జీర్ణమయ్యి విసర్జింపబడటానికి డెబ్బై రెండు గంటల సమయం పడుతుంది ఈ డెబ్బై రెండు గంటలు ఇది మన శరీరంలో ఉండడం ద్వారా ఎన్నో విష పదార్థాలను తయారు చేసుకుని అది ఆ విషాన్నంతటినీ కూడా మన శరీరానికి అంతటికీ ఆ విషాన్ని అందించే అవకాశం ఉంది అలా కాకుండా ఒక జంతువుని హింసిస్తున్నాము అంటే దాన్ని చంపుతున్నాము అంటే దానికి ఆ చావు భయం అనేది ఉంది ఆ చావు భయంతో జంతువు ఎంతో గెలగిల్లాడుతూ చనిపోతూ ఉన్నప్పుడు దానిలో ఎంతో భయం అనేది క్రియేట్ అవుతుంది ఆ భయముకి ఏ మనిషి అయితే దాన్ని తింటున్నాడో అతనికి కూడా ఆ భయం అనేది అందటం జరుగుతుంది సో అందుకని ఎప్పుడు కూడా మనం శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఈ శాకాహారాన్ని తీసుకోవడం అనేది ఇంతే కాకుండా ఒక జీవిని హింసిస్తున్నాము అంటే అది మహా పాపము ఈ పాపము అనేది అంతకన్నా మించిన పాపం ఇంకొకటి లేదు అని పత్రికారు చెప్తారు చెప్పారనే కాదు ఇప్పుడు ఒక జీవిని హింసిస్తున్నాము అంటే అంతటి హింస మనం అనుభవించవలసే ఉంటుంది మన జీవితంలో అది మనం తెలుసుకున్న రోజున అది ఎలా తెలుస్తుంది అంటే కర్మ సిద్ధాంతం అనేది మనకు అర్థమైతే ప్రతి ఒక్కరికి తెలుసు భారతీయులకి సిద్ధాంతం గురించి వేరే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు కర్మ సిద్ధాంతము అంటే నువ్వు ఏది చేస్తే దానినే నువ్వు పొందుతావు నువ్వు మంచి చేస్తే నీకు వస్తుంది నువ్వు చెడు చేస్తే అదే నువ్వు పొందుతావు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఆ జీవి నా కోసమే ఉంది అది సృష్టింపబడింది నా కోసమే అని అనుకుంటున్నాడే కానీ ప్రత్యేకత అనేది ఉంది సృష్టికర్త నిన్ను ఏ విధంగా సృష్టించాడో ఆ జంతువుని కూడా అదే విధంగా సృష్టించటం జరిగింది ఆ అందరికీ కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి జంతువుకి వృక్షానికి అన్నిటికీ కూడా అంటే మానవుడు ఈ జంతు జాతిని వృక్షజాతిని తర్వాత ఈ ఖనిజ సంపదని అంతటినీ కూడా రక్షించవలసిన బాధ్యత ఈ మానవుడికి ఉంది మానవుడు అత్యాశకి గురయ్యి మొత్తం అడవులన్నీ నరుక్కుంటూ ఆ వృక్ష సంపదని నాశనం చేస్తూ జంతువులు నివసించటానికే స్థలం లేని పరిస్థితి ఈ రోజున కోతులు అన్నీ కూడా ఇళ్ళ మీదకి వచ్చేస్తున్నాయి అంటే వాటికి అడవులు లేక అవి తినడానికి సరియైన ఆహారం వాటికి దొరకక ఆ విధంగా వస్తున్నాయి అలా మనం వాటన్నిటికీ కూడా రక్షణ కల్పించవలసిన అవసరం కూడా మనందరిది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శాకాహారాన్ని గురించి ఈ దీని విశిష్టతను గురించి తెలియచేయడానికి పిరమిడ్ మాస్టర్లందరూ ఎన్నో ఎన్నో శాకాహార ర్యాలీలు చేయడం జరిగింది ప్రతి ఒక్క మనిషికి దీని గురించి తెలియచేయాలని ఎంత ప్రయత్నమైనా కూడా చేస్తూనే ఉన్నారు ఎక్కడ ఎవరికి అవసరమైన ధ్యానం గురించి తెలియచేయమంటే వాళ్ళ సొంత ఖర్చులతో అక్కడికి వెళ్ళి చెప్పడానికి సిద్ధంగా ఉండేవాళ్ళం ఈ రోజున ఆ అవసరం లేకుండా మనకి పిఎంసి ఎంతో సహాయాన్ని అందిస్తోంది ఒకప్పుడు మేము ధ్యానం చేస్తున్నాము అంటే ధ్యాన క్లాస్ చెప్పడానికి ఒక మాస్టర్ వస్తే తప్ప ఆ జ్ఞానం అనేది మాకు అందేది కాదు కానీ ఈ రోజున ఈ కొత్తగా వచ్చిన ధ్యాని ఆ రోజు ధ్యానం చేసిన వాళ్ళైన యూట్యూబ్లో కానీ పిఎంసిలో కానీ ధ్యానాన్ని గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని అందుకునే అవకాశం మనకి ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది మనకు అందిస్తోంది పిఎంసి మెడిటేషన్ ఛానల్ ద్వారా మనము ఈ జ్ఞానాన్ని అందరము కూడా అందుకునే అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళు కూడా దీని గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది తెలుసుకుంటున్నారు కూడా సో ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది మనందరి ఛానల్ ఈ ఛానల్ని డెవలప్ చేయవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నా బాధ్యత అని భావించవలసిన అవసరం మనకి ఉంది మనం అందరము కూడా చేయి చేయి కలుపుతూ ప్రపంచాన్నంతటినీ కూడా ధ్యానమయం చేద్దాము డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖు సాయంత్రం నుంచి ముప్పై ఒకటి ఉదయం వరకు జరిగే ఈ మూడవ మహిళా ధ్యాన మహాచక్రానికి అందరూ ఆహ్వానితులే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ ఆనందాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను రా